ఎంపీని వేధిస్తున్నారని ఒప్పుకుంటా. సమావేశంలో ప్రసంగాల ద్వారా చేయాలి. కాసేపు నిరసన చేయడం నేను తప్పట్ను. ఒక 10 నిమిషాలు నిరసన చేసి వచ్చి కూర్చోవాలి. కూర్చుని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం గురించినే మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడు, సభలో మాట్లాడి సమాధానం చెప్పు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పు. జనం అనే జడ్జెస్ తీర్పిస్తారు. ఇప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు వేరు, దాంట్లో ఏదో ఒకటి సాంకేతిక పాయింట్ మీదన తప్పుకోవచ్చు, బట్ జనం దగ్గరకు వచ్చేటికి ఎథికల్ పాయింట్ ఇక్కడ సమాధానం చెప్పు. ఇంకా నువ్వు క్యాష్ చేసుకోవచ్చు ఇక్కడ, అది ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సింపథెటిక్ గా వచ్చేలాగా మాట్లాడచ్చు. అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు, అటకారం చేస్తారు. నీ దగ్గర మంచి సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత డీటెయిల్ గా మాట్లాడగలిగిన వాళ్ళు క్రిందసారి కూడా లేరు. అందుకే క్రిందసారి వైసీపీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, ఆదినారాయణ రెడ్డి అట్లాంటి వాళ్ళ మీద. ఇప్పుడు వచ్చేటప్పటికి పయ్యావుల కేశవు, అనగాని సత్యప్రసాద్, వీళ్ళందరూ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే. నాకు రామానాయుడు గాని కొంచెం సబ్జెక్ట్ ఉన్న ప్రజెంటేషన్ తీరు తెలియనోడు అచ్చెన్నాయుడును అయ్యన పాత్రలు అంట. బట్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటది తెలుసు, కానీ వాళ్ళు ఏంటంటే మొరటగా మాట్లాడేస్తారు. వీళ్ళు నిర్మాణాత్మకంగా మాట్లాడగలరు. అలాంటి వాళ్ళతో నడిపించాలి, ఇక్కడ నడిపించి ఉపన్యాసాలు ఇప్పించాలి, అప్పుడు జనంలోకి పాజిటివ్ వెళ్తుంది. ఉట్టి కాసేపు వేలలేసి చివరికి వేల బుచ్చుకుని వెళ్ళి వేల ఇడివేయిందని చండాలంగా అసెంబ్లీలో ఇవాళ బాలకృష్ణ.